ఇక 2021 లోగా పోలవరం పూర్తి చేస్తామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అదే స్ఫూర్తితో ముందుకెళ్తామని జవాబిచ్చారు. ఇక చంద్రబాబు అసంపూర్తిగా మిగిల్చిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు ద్వారా 2000 కోట్ల రూపాయలు తెస్తామన్నారు. నిధులు రాగానే నిర్ణీత గడువులోగా చింతలపూడి పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ఏలూరులో చెప్పారు. ఇక ఇంతకాలం ఏపీ ప్రజల కలగా మిగిలిన కొవ్వూరు భద్రాచలం రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తామని శ్రీధర్ వివరించారు. నాబార్డ్ లోన్ని తీసుకొచ్చి ప్రాంతాల వారీగా కూడా డెవలప్మెంట్ని తీసుకురాగలుగుతున్నాం. కొల్లేరు విషయంలో 40 సంవత్సరాల నుంచి అశ్రద్ధ చేసిన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు శాంక్షన్ చేసి ఆ రెగ్యులేటర్ స్థాపిస్తామని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు గత 5 ఏళ్లుగా మూలబడిపోయింది. 2000 కోట్లు నాబార్డ్ లోన్ని తీసుకొచ్చి తొందరలో ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కొవ్వూరు నుంచి భద్రాచలం రైల్వే లైన్ ఎప్పటి నుంచో అందరం అడుగుతున్న అప్లాండ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, రైల్వే లైన్ పూర్తి చేయండి అన్న ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ముందు మొదలు పెట్టబోతున్నారు. ప్రాంతాల వారీగా కూడా డెవలప్మెంట్ని తీసుకురాగలుగుతున్నాం. కొల్లేరు విషయంలో 40 సంవత్సరాల నుంచి అశ్రద్ధ చేసిన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్లు శాంక్షన్ చేసి ఆ రెగ్యులేటర్ స్థాపిస్తామని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు గత 5 ఏళ్లుగా మూలబడిపోయింది. 2000 కోట్లు నాబార్డ్ లోన్ని తీసుకొచ్చి తొందరలో ప్రాజెక్టు కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కొవ్వూరు నుంచి భద్రాచలం రైల్వే లైన్ ఎప్పటి నుంచో అందరం అడుగుతున్న అప్లాండ్ ఏరియా, బ్యాక్వర్డ్ ఏరియా, రైల్వే లైన్ పూర్తి చేయండి అన్న ఎవరు పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ముందు మొదలు పెట్టబోతున్నారు. ప్రాంతాల వారీగా కూడా డెవలప్మెంట్ని తీసుకురాగలుగుతున్నాం. కొల్లేరు విషయంలో 40 సంవత్సరాల నుంచి అశ్రద్ధ చేసిన ఈసారి జగన్మోహన్